విజయనగరం జిల్లా కురుపాంలో దారుణం చోటు చేసుకుంది. కురుపాం నవజాత శిశు సంరక్షణ కేంద్రంలో డాక్టర్ లేకపోవడంతో సిఎస్సిలో డాక్టర్ వచ్చి చూసేసరికి వైద్యం అందక శిశువు మృతి చెందింది. గుమ్మ లక్ష్మీపురం మండలం నూండ్రుకోన గ్రామానికి చెందిన మండంగి దాసమ్మకు పురిటి నొప్పులు రావడంతో ఫీడర్ అంబులెన్స్ లో కురుపాం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆమె పరిస్థితి విషమించడంతో గవర్నర్ అంబులెన్స్ ఇచ్చి పార్వతీపురం ఏరియా ఆసుపత్రికి రిఫర్ చేయగా కురుపాం గ్రామ శివార్లలో ఆమె ఆడ శిశువుకు జన్మనిచ్చారు. శిశువు పరిస్థితి విషమించడంతో నవజాత శిశు సంరక్షణ కేంద్రంలో సిబ్బంది చికిత్స చేస్తుండగా శిశువు మృతి చెందింది. సో పీడియాట్రిషన్, మేము కూడా పీడియాట్రిషన్, ఆయన లీవ్ పెట్టారు, మేము చూసుకుంటున్నాం అండి. ఇప్పుడు చూసింది కూడా పీడియాట్రిషన్. పరిస్థితి ఇంకా చూడలేదు, నేను ఇక్కడ తల్లితో ఉన్నాను. అప్పుడు తీసినప్పుడు కూడా ప్రాణం లేకపోయినట్టుగా అంతా శ్వాస కూడా సరిగా ఆడట్లేదండి. నూండ్రుకోన నుంచి వచ్చాము, ఇంత హాస్పిటల్కి వచ్చాము, నొప్పులు అంటున్నా నొప్పులతో వచ్చాము. అలాగే దుడ్డు కలుకు వచ్చేసరికి అక్కడ ఎవరు లేరు, అందుకే ఆటోతో వచ్చాము. ఇక్కడ అక్కడ నుంచి ఏదో బండి ఉంది కదా, ఆ దుడ్డు కళ్ళు వన్ నాట్ ఎయిట్ దాని బండి వల్ల వచ్చాము ఇక్కడికి. అంతే ఇక్కడికి వచ్చేసరికి డెలివరీ అయిపోయింది, పాప చచ్చిపోయింది.